తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని 10 నమ్మలేని నిజాలు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిలో అత్యంత ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కల ప్రదేశమని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమలకు వెళ్ళే భక్తులు చాలామందికి తెలియదు. ఇలా తిరుమల గురించి చాలామంది భక్తులకు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల దేవస్థానం ఎవరికీ తెలియని ఒక రహస్య గ్రామం. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు, ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడ ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రి ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారు. తిరుమల దేవస్థానంలో శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే అది మీకు స్పష్టంగా తెలుస్తుంది. తిరుమల దేవస్థానంలో శ్రీవారికి నిజమైన జుట్టు. అవునండి, మీరు విన్నది నిజమే. వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. అది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి స్వామివారికి ఇస్తుంది. భక్తితో సమర్పించిన తల నీలాన్ని స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మించిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించుకునేందుకు వచ్చి తల నీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తర్వాత స్వామివారికి తల నీలాన్ని సమర్పించడం ఆనవాయితీగా మారింది. స్వామివారి విగ్రహం వెనుక సముద్రఘోష. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రఘోష వినిపిస్తుందని నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు అవకాశం లభించదు. తిరుమల దేవస్థానంలో కొండెక్కని దీపాలు. గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుండే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎవరు ఎప్పుడు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి. నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు. చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకు ఉరితీయాలని ఆదేశిస్తాడు. మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించినట్లు చెబుతారు. తిరుమల దేవస్థానంలోని విగ్రహ రహస్యం. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. తిరుమల దేవస్థానంలోని గర్భగుడిలో పూజించిన పూలు వేర్పెడిలో ప్రత్యక్షం. తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడి స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పెడు శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి. తిరుమల దేవస్థానంలోని విగ్రహం రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం. ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురి అయి విచ్ఛిన్నమవుతుందని శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేదని అర్ధన రాయితో ఏర్పడినట్లు భావిస్తారు. తిరుమల శ్రీవారి విగ్రహానికి చెమటలు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినది అయినా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తులో ఉండటం వలన
తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి, కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తారు. పవిత్ర స్నాన సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఆ వేడి అనుభూతిని చెందుతారు.